39 సంవత్సరాల అంకితమైన భావంతో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు వారికి ధన్యవాదాలు చాలా త్యాగాలు చేశారు మామూలు త్యాగాలు కాదు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు రాజకీయ హత్యలు గావించబడ్డారు కానీ ఆ కుటుంబాలు కూడా వదిలిపెట్టకుండా మళ్ళా పార్టీ కోసమే పనిచేశారు మా ఇంట్లో ఒకరు చనిపోయినా పర్వాలేదు మేము త్యాగం చేశాం మళ్ళా పార్టీని కాపాడుకుంటాం పార్టీ జెండా మోస్తామని 40 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న శిరస్సు వంచి వాళ్లకు నమస్కారాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం ఈ కుటుంబం రాష్ట్రం కోసం త్యాగం చేసే కుటుంబం స్వార్థం కోసం పనిచేసిన కుటుంబం కాదు కొంతమంది ఆస్తులు అమ్ముకున్నారు జెండాలు మోశారు నష్టపోయారు కానీ పార్టీ వదిలిపెట్టకుండా పనిచేశారు అదే మార్గం ప్రజలు కూడా ఆశీర్వదించారు 39 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అదే వారికి ప్రజల రుణం కూడా ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ వచ్చాం మామూలుగా కూడా కాదు ఒక పక్క సమిక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం అదే వారికి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి ఎప్పటికప్పుడు భవిష్యత్తు కోసరం కూడా ఆలోచించి రెండు కూడా బ్యాలెన్స్ చేశాం ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఉండే ప్రభుత్వం 20 నెలల్లో 170,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేశారు ఒక 70,000 కోట్ల రూపాయలు బకాయిలు కూడా ఉన్నాయి ఇప్పటికి చేసిన పనులు కూడా డబ్బులు పే చేయకుండా అంటే ప్రతి ఒక్క వ్యక్తి పైన గడిచిన 20 నెలల్లో 250,000 రూపాయలు భారం వేశారు ఇంకో పక్క మీరు ఆలోచించండి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది వంట గ్యాస్ పెరిగింది కరెంటు ఛార్జీలు పెరిగాయి బస్ ఛార్జీలు పెరిగాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి ఇంటి పన్ను పెరిగింది వృత్తి పన్ను పెరిగింది అన్ని పెంచేసే పరిస్థితికి వచ్చారు ఏ విధంగా సామాన్య ప్రజానీకం బతకాలని అడుగుతున్నా కోవిడ్ వచ్చింది నిర్లక్ష్యం మనం మొదటి నుంచి చెప్పాం ఎక్కడికక్కడ అందరినీ మాస్కులు పెట్టుకోవాలి అనే విషయం ఎప్పటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు కూడా మన పార్టీ జాగ్రత్తగా బాధ్యతగా ప్రవర్తించాం ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇది ఒక అన్నోన్ ఎనిమిగా తయారైంది సమాజానికి చాలా ఇబ్బందులు వస్తాయి ఒక పక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది ఇంకో పక్క ప్రజలు కూడా భయంకరమైన భయంతో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి దీన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పాం ఇప్పుడు కూడా కోవిడ్ పెరిగే రాష్ట్రాల్లో మంది 4వ రాష్ట్రం 1000 దాకా వచ్చే పరిస్థితి 1000 ప్లస్ వచ్చేసాయి ఇలాంటి సమస్యలన్నీ ఒకటి రెండు సమస్యలు కాదు ఈరోజు రాష్ట్రంలో నేను ఒకటే చెప్తున్నాను మీ అందరి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ స్వార్థంతో పనిచేయలేదు స్వార్థం కోసం పనిచేయలేదు అంతకంటే డబ్బుల కోసమో ఇంకొక వ్యసనం కోసమో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు నీతి నిజాయితీగా సమాజం కోసం తెలుగు జాతి కోసం రాత్రింబగుళ్ళలో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనందరి ఆవేదన ఒకటే బాధ కూడా ఒకటే అలాంటి రాష్ట్ర అభివృద్ధి
ఈరోజు రివర్స్ గేర్లో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే మన ఆవేదన, మన బాధ. ఎవరైనా అడిగితే వాళ్ళపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నాయకులపైన దాడి, కార్యకర్తలపైన దాడి, ప్రజలపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అండి. ఇసుక ఎవరికైనా దొరికే పరిస్థితి లేకుండా ఊరికే ఉచితంగా ఇచ్చే ఇసుక ఈరోజు బంగారం అయిపోయే పరిస్థితి వస్తే, రాజమండ్రిలో ఒక కుర్రాడు, ఎస్సీ కుర్రాడు, ఇదెక్కడ అన్యాయమని దొంగలారిపోతామంటే అడ్డం పడితే అతనికి శిరోమండనం చేపించిన ప్రభుత్వం ఇది. అదే మరి ఒక డాక్టర్ గారు, కరోనా చాలా సీరియస్గా ఉంది, మేము పనిచేస్తాం, మాకు బాధ లేదు, కానీ ఒక మాస్క్ ఇమ్మని అడిగితే, ఎప్పటికప్పుడు మాస్కులు కూడా మార్చుకోవాలి, అవన్నీ ఇమ్మని అడిగితే అతన్ని పిచ్చివాడికి చేసి ఈరోజు రోడ్డు మీద పడేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఒక అతను మాస్క్ పెట్టుకోదని మోటివేట్ చేయకుండా కొట్టి చంపేసే పరిస్థితికి వచ్చారు. మద్యం రేట్లు పెరిగాయి, నేను కూడా మీకే పనిచేశాను అని ఓం ప్రకాష్ అనే వ్యక్తి పుంగునూరులో ఒక వీడియోలో పెడితే అతను ఆత్మహత్య కింద ఇచ్చేసి కడాన ఆయన వీడియో కూడా కనపడకుండా, ఎక్కడుందో దేవుడికే తెలియాలి, ఆ ఫోన్ కూడా కనపడకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఒకటి రెండు సంఘటనలుగా చాలా సంఘటనలు జరిగాయి. మన రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది, రౌడీజం రాజ్యం వెళ్తా ఉంది. ఇంకో పక్క అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నో సందర్భాల్లో వీరోచితంగా పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసరం, సమాజం కోసరం మనందరం కూడా పోరాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మళ్ళీ ఇంకొక చరిత్ర తిరగరాయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ మీ సపోర్ట్తో అధికారంలోకి వస్తే దాంతో రాజీ పడిపోయి ప్రత్యేక హోదా రావాల్సిన అవసరం లేదని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుని ఈ రాష్ట్రానికి అతి దారుణమైన మోసం చేసిన నువ్వు ఇవాళ మమ్మల్ని అడిగేటటువంటి నైతిక హక్కు లేదు. ప్రజలకు మేము సమాధానంగా ఉంటాం. ప్రత్యేక హోదా గురించి మేము ఎప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉంటాం, అవసరమైనప్పుడు ఫైట్ కూడా చేస్తాం. అది తప్పనిసరిగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేస్తాం. ఇవాళ నెంబర్లకి ఏం మీకు తెలియదా? సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని చెప్తున్నా మీకు. ఇవాళ నెంబర్ గేమ్లో భారతీయ జనతా పార్టీకి అత్యద్భుతమైన మెజార్టీ రావడం వలన, మన అవసరం వారికి లేకపోవడం వలన వారిని మనం మెడలు ఉంచలేకపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా సమయం కోసం ఎదురు చూస్తున్నాం. మేము తప్పనిసరిగా దానికోసం ప్రయత్నం చేస్తాం, అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. తప్ప నీలాగా ప్రజల్ని మోసం చేసేటటువంటి తత్వంతో మేము లేవనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇవాళ అనేకమైనటువంటి విషయాలు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, తమ్ముళ్ళు భయపడమాకండి, వచ్చేది మనమే. ఎక్కడికి వస్తారు, ఎక్కడికి వస్తారండి మీరు? ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి మీరు అధికారంలోకి వచ్చేది కళ మాత్రమే. అయినా కూడా ప్రజల్ని ఏదో మీ కార్యకర్తల్ని మభ్య పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే మనం చేస్తున్నారు, ఏ చెట్టు లేని చోట అముదం చెట్టే మహావృక్షమట. అలా మీరు ఈ రాష్ట్రంలో వెలుగొందారు. కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకుడు అవతారం లేకపోవడం వలన మీరు ముఖ్యమంత్రిగా చలాయించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎదిగి వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూలన కూర్చున్నారు. మర్చిపోయారా? దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వలన, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి అనేక హింసలు చేయడం వలన మీరు మళ్ళా అధికారంలోకి వచ్చారు. మళ్ళా అధికారంలోకి రావడం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీకు తెలుగుదేశానికి కళ మాత్రమే గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఒక సమర్థవంతమైన నాయకుడు, ఒక ప్రజానాయకుడు, ఒక రీజనల్ ఫోర్స్ ఎమర్జ్ అయింది ఈ రాష్ట్రంలో. నీకన్నా బలమైనటువంటి శక్తివంతమైన రాజకీయ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నటువంటి రాజకీయ పార్టీ,
ఈ రాజకీయ పార్టీ ప్రారంభమైన తర్వాత ఈ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి చక్కని పరిపాలన ప్రజలు చూసిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షాలకు నూకలు చెల్లాయి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం మళ్ళా తిరిగి అధికారంలోకి రావడం అనేది నువ్వు నీ కొడుకు కళ్ళ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు తమ్ముళ్ళు నమ్మమాకండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వస్తాడని ఆయన ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకండి మీ పని మీరు చేసుకోండి మీ మార్గాలు మీరు వెతుక్కోండి తప్ప చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు నేను ఒకటి మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి కాలంలో అద్భుతమైన భవనాలు కట్టారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి హైదరాబాద్లో ఉంది మన ఇక్కడ ఎక్కడది తాడేపల్లిలో కూడా ఉంది ఇవన్నీ కూడా హెరిటేజ్ కి మాల్స్ పెట్టుకోవాల్సిందే తప్ప మీకు మళ్ళా ఏమీ దానిలో పనే ఉండదు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం గుంటూరులో ఒక ఆఫీసు ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన ఆఫీసులు కట్టుకున్నారు ఈ ఆఫీసులు అన్ని హెరిటేజ్ మాల్స్ పెట్టుకోవాల్సిందే తప్ప తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి పని కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట అన్నారు మొన్న మాట్లాడుతూ అమరావతి పోలవరం రాష్ట్ర అభివృద్ధి కోసం చేయడం కోసం అనుకున్నాను చేయాలని అనుకున్నానంట అమరావతి నేను పోలవరాన్ని ఏమండి నాకు అర్థం కాదు అమరావతిని పోలవరాన్ని ఆదాయ మార్గాలుగా ఎంచుకొని దోచుకున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించారండి అదేమంటే నేను అంటున్నాడు అమరావతిలోనంట లక్ష నుంచి 2 లక్షల కోట్లు ఆదాయం వచ్చే విధంగా సంపద పెంచారంట ఎవరికండి ఇది జాతి సంపద అంట ఎవరి జాతి సంపద చంద్రబాబు నాయుడు గారు మీ జాతి సంపద లేక తెలుగు జాతి సంపద ఇది మొత్తం ఈ వర్గానికి దోచి పెట్టాలనే ఉద్దేశంతో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి అమరావతిని ఇవాళ మేము సర్వనాశనం చేసేమంటుందని నాకు అర్థం కాలేదు ఏంటండి ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమా భూములు లాక్కొని భూములు కొనుక్కొని భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దానిలో ఆదాయాన్ని సంపాదిస్తారా నాకు అర్థం కాలేదు ప్రభుత్వాలు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సరే రాజధానులు నిర్మించిన రాష్ట్రం ఏముందండి హైదరాబాద్ ఎవరైనా నిర్మించారా బెంగళూరు ఎవరైనా నిర్మించారా చెన్నై ఎవరన్నా నిర్మించారా ఏమిటి నాకు అర్థం కాదు నిర్మిస్తాడట ఈయన పొలాలు తీసుకుని ఫ్లాట్లు వేసి నిర్మించి దానిలో ఆదాయాన్ని పొందుతా అంట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి ముఖ్యమంత్రులు మీరు తప్ప ప్రజా సంక్షేమాన్ని కోరుకునేటటువంటి ముఖ్యమంత్రులు కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు మీకు మీ పార్టీకి నూకలు చెల్లాయి మరి ఇంకో మాట అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న నిజాన్ని పదే పదే చెప్తాడంట అంబేద్కర్ గారు కూడా చెప్పాడు నిజాన్ని పదే పదే చెప్పకపోతే ప్రజలు గమనించలేరట నువ్వు పదే పదే చెప్పేది నిజం కాదు గోబెల్ ప్రచారం గోబెల్లాగా ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేస్తూ ఈ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని గడిపావు ఇంకా నీకు అబద్ధాలు చెప్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ఈ రాజకీయ పార్టీని అంతమొందించడానికి వచ్చినటువంటి వాడే చంద్రబాబు తప్ప మరొకరు కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు శభాష్. బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చోట్ల గెలిచాడు? వాళ్ళ అభ్యర్థులు బీజేపీ ఉంది, నిన్ను నేను కూడా ప్రకటించవచ్చు. ఏం పోయింది? సాధ్యాసాధ్యాలు గమనించుకోండి. ఏ మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి పెద్దగా కామెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకోవడం. ఇంకా ఓకే, జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే పార్టీకి వస్తాడు అని నిన్న ఎవరైనా గోరంట్ల బొత్తి చౌదరి గారు, అంటే జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే పార్టీకి వస్తాడు అంటే దాని అర్థం ఏమిటి? మా చంద్రబాబు వల్ల కాటలేదు, మా లోకేష్ బాబు వల్ల కాటలేదు, ఏదో ఒక శక్తి వస్తే తప్ప ఈ పార్టీ బతికి బట్ట కట్టదు. ఆయన గోరంట్ల బొల్లయ్య చౌదరి బుచ్చి చౌదరి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరో రావాలి, ఈ పార్టీని కాపాడాలి, ఉన్నవాడి వల్ల కాదు అని తెలుగుదేశం వాళ్ళు తెలియజేశారు. ఇంకా నేను చెప్పేది ఏముంది? కొత్తవాడు ఎవరన్నా వచ్చి కాపాడితే తప్ప ఈ పార్టీ బతకదు, ఈ నావ దరి చేరదు, మునిగిపోతుంది. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ రావాలి. సీనియర్ ఎన్టీఆర్ రాలేడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తే దీనికి ఏమైనా పునర్జన్మ వస్తుందేమని ఆశపడుతున్నారు. యావ వారు వచ్చినా
ఈ పార్టీకి పునర్జన్మ లేదు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ పార్టీ అంతమొందటం ఖాయం.